జనసేన భవిష్యత్ ఎలా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు రాష్ట్రంలో ఇంకే పార్టీతో అవసరం లేదు. మీకు కాదు, జనసేనకి ఎలా ఉంటుంది? నేను చెప్తాను ప్రజలకే. ఓకే, తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉన్నంత వరకు ఏ పార్టీ అవసరం ప్రజలకు లేదు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అవసరం లేదు. అవునా? సో ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని? 100%. ఎలా చెప్తారు? అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎక్కడ? 2014లో చంద్రబాబు పైన తీవ్ర అసంతృప్తి ఉందంటున్నారు ఉద్యోగస్తులు అయితేనేమి కొన్ని వర్గాల్లో. అవి కొంతమంది చేస్తున్న ప్రచారం తప్ప ఎక్కడుందని చెప్పండి. 2014లో వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ 2019లో ఉందా? ఉందనే కదా వాళ్ళు చెప్తున్నారు. ఆ సానుభూతి కానీ జగన్ మీద ఉన్న అప్పుడే అభిమానం కానీ ఈరోజు ఉందా? తెలుగుదేశం పార్టీకి 2014 కంటే బెటర్గా ఉంది. కారణం ప్రజా సంక్షేమ పథకం. ఏ పోలవరంలో అయితే ఏమి, అమరావతి నిర్మాణంలో అయితే ఏమి, గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో అయితే ఏమి, ప్రతి ఏ విషయంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ అయిందో చెప్పగలిగితే ఎవరన్నా? నేను ఒప్పుకుంటాను. ఈరోజు ఏదన్నా ప్రభుత్వ పథకం ప్రజలకు చేరనిది ఎక్కడికైనా చేరలేదు అనే ఒక్క మాట ఎవరన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడన్నా ఉంది అంటే కదా నేను ఓడిపోయినట్లు అంగీకరిస్తాను. ఎక్కడ కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటే లేదు. అవినీతి జరగలేదా తెలుగుదేశం హయాంలో ఈ 5 సంవత్సరాలు? నాకు తెలిసి జరగలేదు. ఎక్కడన్నా క్షేత్ర స్థాయిలో అవినీతి జరిగింటుంది, నేను కాదని చెప్పను. కానీ ప్రభుత్వ స్థాయిలో హై లెవెల్లో ప్రజల సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగిందంటే నేనైతే సంక్షేమ పథకాల్లో కాదు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం, పర్సంటేజ్లు తీసుకోవడం. సాక్షాత్తు చంద్రబాబు కొడుకు లోకేష్ బాబుకి పర్సంటేజ్ మినిస్టర్ అంటున్నారు. సో ఎన్ని ఉదాహరణలు ఉంటే ఆ పేరు వస్తుందండి. మీరు ఒక లాజికల్గా ఆలోచించారు. నరేంద్ర మోడీతో 2 నెలల నుంచి 3 నెలల నుంచి వైరం పెట్టుకుని రాష్ట్రానికి ఏమి చేయలేదనే ఉద్దేశం. అలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మా మినిస్టర్ లోకేష్ బాబు గారు అయితే ఏమి ఇలా అవినీతికి పాల్పడితే నరేంద్ర మోడీ గారు గమనం ఉంటారా? అదే ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో 2019లో చంద్రబాబును లోకేష్ జైలు పంపిస్తామని చెప్తున్నారు. ఎందుకు తప్పు చేసింటే ఇప్పుడు పంపించండి. మీరు తప్పు చేసింటే ఇప్పుడు పంపించండి. ఎప్పుడో మీరు వస్తే అన్ని స్టేలు తెచ్చుకున్నారు. 18 కేసుల్లో స్టేలు ఉన్నాయి, అవన్నీ వెకేట్ అయిపోతాయి. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ? నీకు భారతదేశంలో అత్యున్నత పదవి ఉండే నరేంద్ర మోడీ గారు, ఆయన ఏమనుకుంటే చేయలేరు. చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతి చేసింటాడని వాళ్ళు నమ్ముతుంటే మీరెందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఏం ముఖ్యమంత్రులు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయలేదా? ఊరికే ఏమీ చేయలేక ఓట్లు సాధించుకోవాలనే ఆశతో చంద్రబాబు నాయుడు మీద ఊరికే బురద పూస్తున్నారు తప్ప నీకు తప్పు చేసింటే శిక్షించండి. నీకు అధికారం లేకపోతే కదా ఈరోజు చేయకుండా ఉండేదానికి. రాబోయే కాలం ఎందుకు? నువ్వు రాబోయే కాలంలో ప్రధానమంత్రి కంటే పెద్ద పదవి ఏం చేపట్టడం లేదు కదా. ఇప్పుడుండే పదవి మళ్ళా వస్తుందని అనుకుంటున్నారు మీరు. అలాంటప్పుడు ఇప్పుడే యాక్షన్ తీసుకోండి తప్పు చేసింటే. ఎందుకు తీసుకోవడం లేదు? సో లక్షల కోట్ల దుర్వినియోగం జరగలేదు, ఓటికి 100% జరగలేదు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళ ఆటలు సాగవనే ఉద్దేశంతో, వాళ్ళు చేయాలనుకునే అవినీతి జరగదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు లేకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో లేకపోతే భారతదేశంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి ఏ నాయకుడికి లేదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తిని ఏమీ చేయలేరు, రాజకీయంగా పతనం చేయలేరు. వాళ్ళు ఎంత బంతిని బలంగా నెలకొడుతున్నారో అంతకంటే స్పీడ్గా భారతదేశంలో రాజకీయ బలమైన శక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎదుగుతారు. సో ఇప్పుడు 18 కేసులపైన స్టే అనేది నిజమంటారా కాదంటారా? స్టే
న్యాయపరంగా నీకు ఎలాంటి అవకాశం ఉన్నా నరేంద్ర మోడీ వదులుతాడా మీరు ఒకటి చెప్పండి. నేను ప్రజలకు కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.